భారత స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారి గుండెల్లో నిద్రపోయిన అల్లూరి గోదావరి జిల్లాలో తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. గోదావరి జిల్లాలో ప్రతి ఇంట ప్రతి గ్రామంలో కూడా ఆయన శిలాఫలకాలు మనకు దర్శనమిస్తాయి. అయితే ప్రత్యేకంగా చెప్పాల్సింది ఈరోజు ఏంటంటే, మన మొఘళ్ళు ఆయన పెరిగిన ప్రాంతంలో ఉన్నాం, ఇక్కడే చదువుకున్నారు, ఈ ప్రాంతంలోనే నడయాడారు కూడా. అయితే ఈ గ్రామస్తులు ఒక విగ్రహాన్ని నెలకొల్పారు. మనం చూడవచ్చు చాలా చోట్ల 6 అడుగులు 7 అడుగులు ఉంటాయి విగ్రహాలు. ఈ విగ్రహాన్ని చూడవచ్చు, ఈ విగ్రహం ఇంచుమించు 5 అడుగుల చిల్లర ఉంటుంది. అల్లూరి సీతారామరాజు కూడా ఇదే ఎత్తు ఉండేవారు అనేది గ్రామస్తులు చెప్తున్నమాట. సాధారణంగా విగ్రహాన్ని బాగా ఆనాలనే ఉద్దేశంలో, బాగా కనిపించాలనే ఉద్దేశంతో విగ్రహ పుష్టితోటి చేస్తారు శిల్పులు. విగ్రహాన్ని మాత్రం ఈ గ్రామంలో ఒరిజినల్గా ఆయన ఎలా ఉండేవారో ఒక యోగిలాగా విగ్రహాన్ని చేయించారు. ఈ చేయించిన వ్యక్తి కూడా అల్లూరి సీతారామరాజు అనుచరుడుగా ఉన్న మల్లుదొరే పర్యవేక్షణలోనే జరిగింది. గ్రామస్తులు ప్రతిష్ఠించారు. అయితే ఇది పూర్తిగా రాతితో చేయబడిన విగ్రహం. ఎంతో ఈ గోదావరి జిల్లాలోనే కాదు, ఇంచుమించు మన ఉత్తర ప్రాంతంలో కూడా, మొత్తం మన ఇక్కడి నుంచి గోదావరి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖ ఈ ఏరియాలో ఇదే ఈ ఒక్క విగ్రహం మాత్రమే ఉంది, ఇంకెక్కడా కూడా ఇటువంటి విగ్రహం లేదనేది ఇక్కడ చెప్తున్నారు. చాలా స్పెషల్గా అల్లూరి సీతారామరాజు స్ఫురదూపి ఇలాగే ఉంటుంది, అచ్చం ఇలాగే ఉంటారనేది ఇక్కడ చెప్తున్న యువత కూడా ఇదే మాట చెప్తున్నారు. అయితే ఈయన గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మన ముందు ఈ గ్రామస్తులు ఉన్నారు. సార్ నమస్కారం, మీరు చెప్పండి, ఈ ఏదైతే అల్లూరి సీతారామరాజు ఉన్నారు ఈ గ్రామంలో పెరిగారంట, అలాగే సమీపంలో ఉన్న హై స్కూల్లోని ప్రాథమిక విద్య అలాగే నర్సాపురాన్ని కూడా చదువుకున్నారంట. అయితే ఇప్పుడు 125వ సంబరాల సందర్భంగా జూలై 24వ తేదీన మోడీ ఆజాద్కీ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర సమరయోధుల్ని స్మరించుకునే భాగంగా సంవత్సరం పాటు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీన్ని మీరు ఎలా స్వాగతిస్తారు? చాలా అనౌన్స్మెంట్ తర్వాత భారత ప్రభుత్వం గుర్తించినందుకు చాలా సంతోషంగా ఉందండి. ఈ స్టాట్యూ ఇండియాలో ఫస్ట్ స్టాట్యూ అని చాలామంది చెప్పడం, మా గ్రామస్తులు కూడా ఇది అనటం జరిగింది. దీన్ని ఈయన ముఖ్య అనుచరుడైన మల్లుదొర గారు ఆయన పర్యవేక్షణలో దీన్ని చేయించి ఇది ఇండియాస్ ఫస్ట్ స్టాట్యూ అంటారు. ఇది 1965లో దీన్ని ప్రతిష్ఠించారు గ్రామస్తులందరూ. అయితే ఇప్పుడు మీరు ఏదైతే మోడీ ఉన్నారో, మోడీ రేపు జూలై 4న భీమవరంలో 125వ అల్లూరి సీతారామరాజు జయంతి సమరాలను ప్రారంభోత్సవం చేస్తారండి. ఒక 1 ఏడాది పాటు ఈ కార్యక్రమాలు నిర్వహించాలి. ఈ భాగంలో అల్లూరి సీతారామరాజుకి మనకి ఈ ప్రాంతంలో గుర్తుండిపోయే స్మారక భవనాలు కానీ, ఆయన గుర్తుగా భావితరాలు గుర్తుంచుకునేలాగా ఏమేమి నిర్మించాలంటారు, ఎటువంటి డెవలప్మెంట్ జరగాలంటారు? ఆయన స్వస్థలం అక్కడ, ఇక్కడే మన 1 కిలోమీటర్ కూడా ఉండదండి ఇక్కడికి. అక్కడ ఆయన స్మారకం కింద నిర్మించాలని చూస్తున్నారు. అది జూలై 4న ప్రారంభించాలని ఆయన మోడీ గారి చేతుల మీదుగా వర్చువల్గా స్టార్ట్ చేయాలని చెప్పి చూస్తున్నారు. రాష్ట్ర క్షత్రియ సేవా సంఘం తరపు నుంచి అది ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అందరూ అనుకుంటున్నారు. అలాగే భావితరాలు గుర్తుండిపోయేలా, అల్లూరి సీతారామరాజు దేశవ్యాప్తంగా గుర్తుండేలా పార్లమెంట్లో కూడా ఈయన విగ్రహాన్ని నెలకొల్పాలనేది చిరకాల వాంఛ. అవునండి, అప్పటి పార్లమెంట్ సభ్యులు కృష్ణరాజు గారు కూడా చాలా కృషి చేస్తున్నారు. ఆయన ఆ మధ్యన విగ్రహం కూడా ఇస్తానని చెప్పి చెప్పారు. అది ఏంటనేది భారత ప్రభుత్వం సరైన రీతిలో స్పందించి పార్లమెంట్లో ఈయన స్మారక స్థూపాన్ని కూడా నిర్మించాలని అందరూ ఆకాంక్ష. ఈ 120 సంవత్సరాల సమరాల సందర్భంగా అంటే భావితరాలు కూడా అల్లూరి సీతారామరాజు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. పాఠ్యాంశంలో కూడా ఈయన పాఠ్యాంశాన్ని రూపొందించాలి, అందులో పెట్టాలనేది ఒక డిమాండ్ అయితే ఉంది. అది ఎంతవరకు మీరు కలిసి ఏమైనా వినత పత్రం ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఖచ్చితంగా ఇస్తామండి, అందరి కోరిక కూడా. ఇది పరిస్థితి. వాస్తవంగా అల్లూరి సీతారామరాజు అంటే ఒక మన్యం వీరుడిగా మాత్రమే పరిమితమైన వ్యక్తి. అయితే దేశ స్వాతంత్రం కోసం యువతలో స్ఫూర్తి, అలాగే గిరిజనులో స్ఫూర్తి తెచ్చి ఎంతోమంది గిరిజనుల కోసం ఆయన పోరాడిన తీరు చాలామందికి తెలియదు. అల్లూరి సీతారామరాజు అనే ఒక సినిమా తీసిన తర్వాత కొంచెం ప్రాచుర్యం చెందారు. అయితే పూర్తిగా ఈయన గురించి తెలుసుకోవాలన్నా, ఈయన మరింత ప్రాముఖ్యంగా కనపడాలన్నా
ప్రభుత్వం అలాగే ఇక్కడున్న ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలి. పార్లమెంట్లో ఈయన విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించాలి. ఏదైతే పెరిగి పుట్టి పెరిగిన ప్రాంతాలు ఉన్నాయో అక్కడ పాండ్రింగి అలాగే ఇక్కడ మోగళ్ళు ఈ ప్రాంతాల్లో స్మారక స్థూపాలతో పాటు ఆయన గుర్తుగా స్మారక భవనాలు కూడా నిర్మించాలనేది ఇక్కడ యువత కోరుతున్న కోరిక. ఇది ఈనాటి ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మీ ముందంట. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.